हाय फ्रेंड्स वेलकम टू कोटेश्वर कुक्स चूडंडी नेहरू नगर गो संरक्षण संघम नंदु एक्कुवगा इक्कड आवुलु उन्नायंडी इक्कड टेंपल गोड़ुंदी उदयं नुंची उदयं 6 నుంచి సాయంత్రం 8:30 వరకు ఇక్కడ బాగుంటదండి. ఇక్కడ నెహ్రూ నగర్ 7వ లైన్ గుంటూరు చూడండి. ఇక్కడ ఆవుల సంఘంలో భక్తులనేది గోవుల్ని దానం చేస్తారండి. అక్కడ ఆవుల సంఘంలో గుంటూరులో ఆవుల సంఘంలో చక్కగా చాలా ఉన్నాయండి. అక్కడ పొజిషన్ బాగుంటది. అక్కడ గోమూత్రం అనేది క్లీన్ చేసిన గోమూత్రం క్యాన్సర్ జబ్బులకి గ్యాస్ జబ్బులకి మనకి ఎంతో ఆరోగ్యకరమైంది. గోమూత్రం క్లీన్ చేసింది ఫిల్టర్ చేసింది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆవు పేడ కూడా చాలా బంగారంతో సమానమండి. ఆవు పేడ తెచ్చుకొని మనం లక్ష్మీదేవి అష్టలక్ష్మీదేవికి పేడని పిడక చేసుకొని అందులో పసుపు ముద్దని పెట్టేసి ఆపాకుని పెట్టేసేసి గౌరమ్మని పెట్టేసి చుట్టూత చుక్కలు పెట్టుకొని స్టార్ నక్షత్ర ఆకారంలో ముగ్గు పెట్టుకొని చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానితమైంది. తెల్లవారుజామున ఈ సమయాన ఆవుపేడతో చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆవుపేడ ఉపయోగమే దూష్టికి కూడా తయారు చేస్తున్నారండి. ఆవుపేడతో అగరత్తులని ఆవు గోమూత్రం అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మానవులకి మనం సేవిస్తే ఆవు పేడతో అసలు కల్లాపు చల్లుతారు, గొబ్బెమ్మల్లో పెడతారు. సంక్రాంతి పండుగ సమయాలలో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టుకుంటే శుతి శుభ్రత ఉంటుంది. ఆవు అనంటే ఆవు లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి ఉన్నట్టేనండి. తెల్లవారుజామున మనం ఇలాగ చేసుకుంటే ఆవు పేడ తెచ్చుకొని పిడకలు చేసుకొని ఆవు దీపాలు కూడా చేసుకుంటారండి. ఆవు దీపంతో ఆవు నెయ్యి వేసుకొని వేపాకు పెట్టుకొని నక్షత్ర ఆకారంతో 6 కోణాలతో ముగ్గు వేసుకొని చక్కగా గౌరమ్మను పెట్టుకొని పసుపు ముద్దని వినాయకుని పూజ చేసుకొని చేసుకుంటే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోనే స్థిరస్థాయిగా ఉంటుందండి. తెల్లవారుజామున చేసుకుంటేను ఈ పూజ అనేది పూజ విధానం తులసమ్మ కూడా దండం పెట్టుకుంటారు. ఈ ఆవుల సంఘంలో చాలా ప్రత్యేకత అనేది ఉందండి. ఆవు పాలు నెయ్యి ఆవు పెరుగు అమ్ముతున్నారు. చాలా తక్కువ కాస్టేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిద్దండి. దోష్టికులు కూడా అగరత్తులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ సంస్థ ద్వారాగా. ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇది గోమూత్రం కూడా మనం బయట అమ్ముతారండి. బయట తెచ్చుకొని మనం సేవిస్తే మల బద్ధకము షుగరు గ్యాస్ టబులు ఎన్నో వ్యాధులు నయం చేసిద్దండి. ఇక్కడ మాత్రం మనం లక్ష్మీదేవికి ఆవు పేడ పిడకలతో మనం పూజ చేసుకుంటే నెయ్యి దీపం వెలిగించుకుంటే ఆవు నెయ్యితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్థిరస్థాయిగా ఉంటుందండి. మన ఇంట్లోనే లక్ష్మీదేవి అనేది స్థిరస్థాయిగా ఉంటుంది. ఇక్కడ గణపతి దేవునికి దత్తాత్రేయునికి సాయిబాబాకి మనం పూజ చేసుకోవచ్చు. అంత అవకాశం ఉంది. లక్ష్మీదేవి కూడా తులసి కోట కూడా ఉందండి. తులసి దీపం తులసి కోటకి గౌరమ్మ తల్లిని రాగి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ రాగి చెట్టు జమ్మ చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి. ఈ ఆవుల సంఘంలో వచ్చేసి పూజలు అనేది పూజా విధానం అనేది తెల్లవారుజాము నుంచి సాయంత్రం 8 వరకు పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు. ఆవుల సంఘంలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు కూడా ఒకసారైనా వచ్చి గుంటూరు నెహ్రూ నగరం 8వ లైన్ ఆవుల సంఘంలో దత్తాత్రేయుడు సాయిబాబా లక్ష్మీదేవి అష్టలక్ష్మీదేవి ఈ పాలరాయితో చేసి ఇక్కడ ఉంచారండి. బాగుంటుందండి. ఇక్కడ మీరు ఒకసారైనా ట్రై చేసి సెండ్ చేయండి. గోశాల చాలా పవిత్రమైనది. మానవ జన్మకి లేనిది గోమాత లేనిది మానవ జన్మ లేనిది అట్ట అనుబంధం ఉందండి. ఇక్కడ మాత్రం గోవులు గోమాతకి మీరు ఒక్కసారైనా వచ్చి సెండ్ చేయండి. ఇక్కడ మాత్రం ఇంతవరకు ఇవ్వు అనేది నేను ఇక్కడ తీసానండి. ఇక్కడ ఎదురంగా వచ్చేసేసి బయట చాలా అవకాశంగా ఉందండి. ఇక్కడ చాలా పెద్ద అది ఆవుల సంఘం పెద్దదండి.
చాలా పురాతన కాలం నుంచే ఉందండి. ఇది 60 సంవత్సరాల బ్యాక్ నుంచే ఉంది. ఇప్పుడు చాలా ఉన్నాయండి ఆవులు అనేవి, చిన్నవి పెద్దవి ఉన్నాయి, పాలు కూడా ఇస్తున్నాయి.